ఎవర్ గివెన్ నౌ సుయెజ్ కనాల్ లో కొన్ని రోజుల పాటు చిక్కుకుపోయింది దాన్ని చివరకు పెద్ద ప్రయత్నంతో దాన్ని నడిపించారు కదిలించారు అది ఇప్పుడు తన గమ్యస్థానం వైపుగా ప్రయాణం చేస్తోంది సో ఈ దృశ్యాలను సుయెజ్ కనాల్ అథారిటీ అధికారికంగా విడుదల చేసింది అయితే ఈ ఉదంతం అంటే ఈ నౌక చిక్కుకుపోవడం सो 193 किलोमीटर्स पड़वैन सुएज कनाल्लो 400 मीटर्ल पड़वैन ई नौक चिक्कुकोनी अंतर्जातीय वाणिज्यान्नि स्तंभिंपचेसिंदी प्रपंचमंता भयपड़ी ओक्कसारी दीनी प्राधान्यत एंटि अनेदि सुएज कनाल चरित्र एंटि दीनी प्राधान्यत एंटि अनि नेनु विवरंगा अंतकु मुंदु वीडियोलो चेप्पानु दादापु लक्ष पैगा इप्पटिके चूसारु चूडनि वारु उंटे दयचेसि चूडंडि दानि लिंक कूडा नेनु మీకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను సో ఈ నౌక ఈ సుయెజ్ కనాల్ లో ప్రయాణం చేస్తూ అనుకోకుండా వచ్చిన గాలి దుమారం డస్ట్ స్టార్మ్ వల్ల చిక్కుకుపోయి అడ్డంగా చిక్కుకుపోయి దీంతో 367 నౌకలు ఆగిపోయాయి సో దాంతో అనేక లక్షల టన్ను విలువైన కోట్ల లక్షల కోట్ల విలువైనటువంటి అనేక వేల కోట్ల విలువైనటువంటి వాణిజ్య ఆగిపోయింది ఎందుకంటే ఈ ఎవర్ గివెన్ నౌకలోనే 100 కోట్ల డాలర్ల విలువైన వస్తువులు 20,000 కంటైనర్లలో ప్రయాణం చేస్తోంది ప్రతిరోజు సుయెజ్ కెనాల్ ద్వారా 950 కోట్ల డాలర్ల 9.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం విలువైనటువంటి వస్తువులు ఈ సుయెజ్ కెనాల్ ద్వారా ప్రయాణం చేస్తాయి దీని ప్రత్యేకత నేను చాలా వివరంగా చెప్పాను సో ఇప్పుడు చర్చ ఏంటి అంటే మరి ఇలా చిక్కుకుపోయే ప్రమాదం ఎప్పుడైనా జరగచ్చు కదా దీనికి పరిష్కారం ఏంటి అయితే ఇప్పటికే ఈజిప్ట్ అధికారులు ప్రకటించింది ఏంటంటే ఈ ఎవర్ గివెన్ నౌకకు సంబంధించినటువంటి ఓనర్ తైవాన్ దేశానికి చెందిన కంపెనీ ఆ కంపెనీపై మేము కేసు పెడతాం నష్టపరిహారం సూ చేస్తామని చెప్తుంది ఎందుకంటే ఇంత భారీగా వాణిజ్యం ఆగిపోయింది దీనివల్ల మాకు నష్టమైంది అనేక కంపెనీలకు నష్టమైంది అనేది ఇవాల ఈజిప్ట్ అధికారులు చెప్పేది అయితే ఎవర్ గివెన్ ఓనర్ అయిన తైవాన్ కంపెనీ చెప్పింది ఏంటంటే మేము మా నౌక ద్వారా రవాణా చేసే వస్తువులు ఒకవేళ ఆలస్యమైతే మేము నష్టపరిహారం ఇస్తామని ఎక్కడ మా ఒప్పందాల్లో లేదు మా క్లయింట్లతో అందువల్ల ఈ కేసు మాకేమీ కాదు అని వాళ్ళు అంటున్నారు అంతే కాకుండా చట్టంలో యాక్ట్ ఆఫ్ గాడ్ ఉంటుంది దైవ కార్యచర్య వల్ల గనక ఏదైనా జరిగితే అంటే ఆ కంపెనీలతో సంబంధం లేని వల్ల జరిగితే సో అప్పుడు మాకేం నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఇటీవల కోవిడ్ సమయంలో కూడా అనేక కంపెనీలు ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ను ముందుకు తీసుకొచ్చి ఈవెన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు జిఎస్టీ నష్టపరిహారం ఇవ్వటానికి కూడా ఎగ్గొట్టడానికి కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ను ఉదాహరణగా చెప్పింది అందువల్ల రేపు ఆ తైవాన్ కంపెనీ కూడా వచ్చింది మా తప్పు కాదు కదా మా నౌక తప్పు కాదు కదా అది డస్టా మేము తెచ్చుకున్నది కాదు కదా అనొచ్చు సో ఈ కేసు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో ఏమవుతుందో చూడాలి ఈలోగా ప్రపంచ దేశాలు ప్రపంచ కంపెనీల్లో కూడా ఒక చర్చ మొదలైంది ఏంటంటే ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావచ్చు దాన్ని ఎలా నివారించాలని కూడా ఆలోచన మొదలైంది అయితే దీనికి పరిష్కారంగా ఆ కెనాల్ను మరింత వెడల్పు చేయాలి సో దట్ ఈ ప్రాబ్లం రాకుండా ఉండటానికి కానీ ఇంత పెద్ద నౌకలైనా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళటానికి సో ఎక్కడైనా లోతు లేకపోతే మరింత లోతు చేయాలి ఇప్పుడు ఎవర్ గివెన్ నౌకను కూడా కింద ఉన్నటువంటి ఆ బంకమట్టిని అలాగే దానికి ఉన్నటువంటి ఆ ఇసుక మేటను తవ్వి తీసేసి వాటర్ పంప్ చేశారు సో ఆ రకంగా దాన్ని అక్కడ లోతు లే తక్కువ చోట లోతుగా చేయడం ఇదొక పరిష్కారం అని ఆలోచిస్తున్నారు ఇంకో పరిష్కారం ఏంటంటే మరో మార్గం ఏమైనా ఉందా సో అంతకు ముందున్న వాణిజ్య రూట్ ద్వారా పోవచ్చా ఇప్పుడు ఈ సుయెజ్ కెనాల్ 1869లో పూర్తయి తవ్వడం పూర్తయి దీన్ని కార్యక్రమం మొదలుపోయి ఇందులో రవాణా మొదలైంది 1956లో ఈజిప్ట్ను అధికారంలోకి వచ్చిన సోషలిస్ట్ అధ్యక్షుడు నాజర్ దీన్ని జాతీయం చేశారు జాతీయం చేసేంత వరకు ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ కంపెనీ దేశాల చేతుల్లో ఈ సుయెజ్ కెనాల్ ఉండేది సో ఈ సుయెజ్ కెనాల్
తవ్వక ముందు ఇది ఆర్టిఫిషియల్ కెనాల్ కాలువ అంటే ఈజిప్ట్లోని స్వేజ్ ప్రాంతంలో మధ్యధరా సముద్రం మెడిటరేనియన్ సీ ఎర్ర సముద్రం రెడ్ సీలను కలుపుతున్నటువంటి కెనాల్ ఇది. సో ఇది ఇది తవ్వక ముందు ఆఫ్రికాకు సారీ ఆసియాకు యూరప్కు మధ్య యూరప్కు ఆసియాకు మధ్య వాణిజ్యం అంటే బిట్వీన్ టూ వే వాణిజ్యం యూరప్ నుంచి ఆసియా అయినా ఏషియా నుంచి యూరప్ అయినా వస్తువుల రవాణా అనేది సౌత్ ఆఫ్రికాకు లోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా జరిగేది. దీనివల్ల చాలా రోజులు ఆలస్యం అయ్యేది, చాలా ఖర్చు అయ్యేది, చాలా ఇంధనం కూడా అవసరమయ్యేది, ఫ్యూయల్ అవసరం ఉండేది. ఎందుకంటే సీ ఓషన్ ప్రయాణంలో ముఖ్యమైనది ఏంటంటే 60% ఆఫ్ ఎక్స్పెండిచరు ఫ్యూయల్దే. సో అందువల్ల డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ ఫ్యూయల్ కన్సంప్షన్ పెరుగుతుంది. సో మళ్ళీ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా రూట్ ఉండాలి అంటే అది కాస్ట్లీ అఫేర్ అవుతుంది, డిలే అవుతుంది. సో అందువల్ల ఈ రకమైన ఆలోచనలు కూడా మళ్ళీ మొదలయ్యాయి. ఈ గ్లోబల్ సప్లై చైన్స్ వచ్చాక అంతర్జాతీయ వాణిజ్యం అనేది చాలా కీలకమైపోయింది. అంటే ముడి పదార్థాలు, ఇంటర్మీడియరీసు, ఫినిష్డ్ గూడ్స్ ఇలా రవాణా అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం ఉంది, మన దేశం ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఆ ముడి చమురును రిఫైన్ చేసి ప్రపంచానికి పెట్రోలియం ప్రొడక్ట్స్ను పెట్రోలు డీజిల్ వీటిని అమ్ముతుంది. నిజంగా చెప్పాలంటే మన దేశం ఇవాళ మన అవసరాలకు తీరగా ఇంకా ఎగుమతి చేసే దశలో ఉన్నాం. సో ఇలా ఎగుమతులు దిగుమతులు అనేది అనివార్యమైనటువంటి ఆధునిక కాలంలో సూయజ్ కెనాల్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో 13% నడుస్తుంది. అందువల్ల దీనికి ప్రత్యామ్నాయం చూడడం అంత సులభం కాదు. సో ఈ ఆలోచనలు అయితే మొదలైంది.